నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ నుంచి బాధ్యతలు స్వీకరించి అలాగే ఇప్పుడు క్యాండిడేట్గా నిలబడినటువంటి లోక మాధవ్ గారు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం, ఎలా ఫీల్ అవుతారు మేడం? ఎలా ఫీల్ అవుతున్నారు మేడం 2019 తర్వాత మరొకసారి బిఫామ్ తీసుకున్నారు జనసేన పార్టీ నుంచి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నా మీద నుంచిన నమ్మకానికి ఆ బాధ్యతను తీసుకొని ఈ సీట్ గెలవాలి, గెలిచి తీరాలి అనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. ఏంటంటే ఆయన నాకు అరుదైన గౌరవాన్ని ఇచ్చారు, అవకాశాన్ని ఇచ్చారు. మొట్టమొదటి సీటు నాది డిక్లేర్ చేశారు, అది నిజంగా నేను జీవితంలో మర్చిపోలేనిది. ఆయనకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటాను. నాకైతే తలుచుకున్నప్పుడల్లా ఏడుపు వచ్చేస్తుంది. నిజంగాను ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను అన్నది, ఆయనతోనే ఉంటాను, ఆయనతోనే నా ప్రయాణం అన్న దాని మీద నేను ఖచ్చితంగా ఉంటానని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎలా ఉంది మేడం అక్కడ ప్రచారం? మీరు చాలా మూవెత్తం చేస్తున్నారు, ప్రజలు కూడా బాగా బ్రహ్మరథం పడుతున్నట్టుగా అనిపిస్తుంది. టీడీపీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మేడం? ఈసారి గెలుపు అవకాశాలు ఎలా వరకు ఎంతవరకు? నిజంగా గడప గడపకి ప్రచారానికి వెళ్తుంటే ఈరోజు మా నియోజకవర్గంలో మహిళలు చూపిస్తున్న ఆదరణ, అలాగే మేమున్నాం మేడం మీకేం భయం లేదని యువత నాతో అహర్నిశలు తిరుగుతూ ప్రజల్లో బలంగా ప్రచారం చేస్తూ ఈసారి నెల్లిమర్ల నియోజకవర్గంలో మన మేడంని గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే మనకి ఖచ్చితంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, నియోజకవర్గం బాగుపడుతుంది, అవినీతి తగ్గుతుంది. ముఖ్యంగా ఈ భయం రెవెన్యూ సమస్యలు సృష్టిస్తూ ప్రతి ఒక్కరిని భయపెడుతున్న ఈ నాయకులకి మనమైతే ఖచ్చితంగా అవకాశం ఇవ్వకూడదు అని ప్రతి ఒక్కరూ ఈరోజు కోరుకుంటున్నారు, తద్వారానే వెళ్తున్నాం. సమన్వయం అయితే ఖచ్చితంగా చాలా బాగా ఉన్నది. తెలుగుదేశం నాయకులు అయితే పక్కనే ఉండి ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ ఈసారి మనం గెలవాలి, గెలిచి తీరాలి, మన మేడం గారిని గెలిపించుకుందాం అన్న దిశగా వాళ్ళందరూ చేస్తున్నది చూస్తుంటే నాకైతే నిజంగా ఏ ఊరు వెళ్ళినా కూడా అది విజయోత్సవంలో ఉంది కానీ క్యాంపెయిన్లో ఉండట్లేదు, అసలు అలా వెళ్తున్నాం ముందుకి. ఈసారి అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఎప్పుడు ఉండబోతుంది మేడం? మొన్న యాక్చువల్గా అనుకున్నారు కానీ హెల్త్ ఇష్యూ ఆయన ఆగిపోవడం జరిగింది, మళ్ళీ ఏమైనా ఇప్పుడు ఏమైనా చెప్పే అవకాశం ఉందంటారా? అదే, దాని గురించే వెయిట్ చేస్తున్నామండి. సార్ రావాలి, రావాలని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈరోజు ఎదురు చూస్తున్నారు, ప్రజలందరూ కూడా అదే అడుగుతున్నారు. ఖచ్చితంగా ఆయన వస్తే ఇంకా అది ఆ వేవ్ డిఫరెంట్గా ఉంటుంది అని నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాడి వెనకాల ఎలాంటి ఏముందనుకుంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? సార్, లాస్ట్ ఎలక్షన్లో రకరకాల వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేశాడు, సింపతి కోసమని కోడికత్తి కేసు పెట్టాడు. మళ్ళీ అదే రిపీట్ చేద్దామని ఆయన ఆలోచన విధానం, ఖచ్చితంగా దాడి నిజంగా జరిగితే నేను ఖండిస్తాను. ఎందుకంటే నాయకుల మీద దాడులను మనం ఖండించాలి. వాళ్ళు సార్ ఒంట్లో బాగాలేదని చెప్పి ఉంటే దాని మీద రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అన్ని పిచ్చ పిచ్చవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలైతే ఈరోజు హర్షించే దిశగా లేరు లేరు. ఎందుకంటే మేబీ ఆయన చేసినవన్నీ రాంగే చేశాడు, దానికి ఎవరైనా స్పందించి ఉంటే ఉండొచ్చు, దానికి మనం ఏం చేయలేము. మరి పోలీసు ఏం చేస్తున్నారు, యంత్రాంగం ఏం చేస్తున్నది? ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరికీ ఉంది కదా, ఎవరో ఒకళ్ళని మళ్ళీ బలి చేస్తారని నా భయం. ఒక సీఎంకి కనీస భద్రత లేకపోతే ఆయన ఇంకా ప్రజలకి ఏమైనా భద్రత ఇస్తారంటారు అసలు? అది అది కరెక్ట్, మీరు అంటున్నది చాలా కరెక్ట్. ఇప్పుడు ఆయన తిరుగుతున్నప్పుడు ఆ వైర్లు తాగుతాయని చెప్పి కరెంట్ తీసేస్తున్నారంట, అలాంటప్పుడు ఎక్స్ట్రా లైటింగ్ పెట్టుకోవాలి, అది ఎలా చేయాలన్నది ఆలోచించాలి, ఆ భద్రత కల్పించాలి. ఆయనకి అంత క్లోజ్ రేంజ్లో తగిలిందంటే అక్కడే ఉండుంటారు కదా, ఆ క్రౌడ్లో వాళ్ళు ఆవిడే ఉన్నారు, మరి అలాంటప్పుడు చూసుకోవాలి కదా అలాంటివన్నీ. ఇంకైతే ఈ సిచ్యువేషన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఈసారి బీఫామ్ అందుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీతో కలుస్తాను ఒకసారి. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు నామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది, వీటి గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. మీ నామినేషన్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు నెల్లిమర్లలో కూడా, ఎలా ఉండబోతుంది అంటారు మేడం? ఎప్పుడు ఉండబోతుంది? 19 తారీఖున నామినేషన్ అనుకుంటున్నామండి. నాయకులందరితో మాట్లాడుతున్నాము, అందరి నాయకులతో. ఇప్పుడు మాకు వైసీపీ నుంచి కూడా భారీ చేరికలు జరిగాయి. సో చాలామంది సిట్టింగ్ సర్పంచ్లు, జడ్పీడీసీ క్యాండిడేట్లే వచ్చేసారు. సో అందరం కూర్చొని ఒకసారి మాట్లాడుకున్నారు, తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎలా ప్లాన్ చేస్తాం, ఎలా వెళ్తాం. ఖచ్చితంగా ముందుగా అయితే మాకు మానేని నియోజకవర్గంలో శ్రీరాముడు ఉన్నాడు, రామతీర్థాలకు వెళ్ళి రాముడు పూజ చేసుకున్న తర్వాతే నామినేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలా ఉంటాం, ఎలా వెళ్తాం అన్నది మేము ఇంకా మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ మేడం మీకు కూడా. థ్యాంక్ యూ మేడం.